దేవి కమల, ఏమైనా అడగదలుచుకున్నావా? మరి అడగటం లేదే? ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను, మరి ఎవరిని అడగను? తమరెప్పుడూ యోగ నిద్రలోనే ఉంటారాయే. అవకాశమేది నేను అడగడానికి, మీరు చెప్పడానికి? అవకాశాన్ని పోనివ్వకు, అడుగు. ఏం అడగదలిచావు? లేకపోతే మీరు మళ్ళీ యోగ నిద్రలో కడతారు, అంతేగా? ఏం చెయ్యను, లోకంలో ఎన్నో మనోరంజక సంఘటనలు జరిగిపోతున్నాయి. ఈ లోకానికి పాలకుడనైనందువల్ల వాటి సూక్ష్మ వివేచనను, అవలోకనాన్ని చేయడం నా కర్తవ్యం. అందుచేత ధ్యానంలో ఉండాలి. మొట్టమొదటి తమరు ఓ మాట చెప్పండి, తమరు ప్రస్తుతం ఏ సంఘటనను అవలోకిస్తున్నారు? తప్పక చెబుతాను, కానీ మొదట నీవిది చెప్పాల్సి ఉంటుంది దేవి. ఇంతకు ముందు మొదట్లో నీవడిగిన ప్రశ్న ఏమిటి? ఇది నీ రెండో ప్రశ్న కదా. నీవడిగిన ఆ మొదటి ప్రశ్నకు నేను గనక సమాధానమిస్తే నీ రెండో ప్రశ్నకు సమాధానం స్పష్టమవుతుంది. అంటే తమకు తెలిసిన మాట నేనేం అడగదలిచాను? నిస్సందేహంగా నారదుడి విషయం అడగదలిచావు కదూ. మేమిప్పటిదాకా నారదుడు పాల్గొన్న సంఘటనల్నే అవలోకిస్తున్నాం. వాటిని చూస్తూ ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళక తప్పదనిపిస్తోంది. ఎక్కడికి ప్రభు? జన్మించాడు. నారాయణ నారాయణ, ధన్యుడే 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 ఈనాడెంతో ఆహ్లాదం కలిగించిన ప్రహ్లాదుడు. నారాయణ నారాయణ, సృష్టికే ఆహ్లాదం కలిగించగలిగిన ప్రహ్లాదుడు జన్మించేశాడు. ధన్యులే శ్రీహరి, తమరు తమరి ప్రహ్లాదుడు ధన్యులే. నారాయణ నారాయణ, పుత్రుడు జన్మించాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు 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 ప్రహ్లాదుడు. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓ దృఢ తపస్వి దైత్యరాజ హిరణ్యకశిప. ఓం బ్రహ్మదేవాయ హిరణ్యకశిప. బ్రహ్మదేవా బ్రహ్మదేవా, ప్రణామం బ్రహ్మదేవా. తమ దర్శన భాగ్యంతో నేను ధన్యుణ్ణయ్యాను. తమరు నా పిలుపును విన్నారా బ్రహ్మదేవా? అవును దైత్యరాజా, మేము నీ తపస్సు వల్ల ప్రసన్నులమయ్యాము. వరాలు కోరుకో. కానీ బ్రహ్మదేవా, దేవతలు ఎప్పుడూ కోరేది నా తపస్సు ఎన్నడూ ఫలించకూడదనే. సఫలము విఫలము కావడము ఇచ్ఛ వల్ల సద్భావన వల్ల నిర్ణయమవుతాయి. కోరుకు, నీ ఈ కఠోర తపస్సుకు ప్రతిఫలంగా ఏం కావాలో. నాయందు ప్రసన్నులైతే తమరు నాకొక వరాన్ని, అద్భుతమైన శక్తిని ప్రసాదించండి. దాన్ని ఎదిరించగలిగిన వారు దేవ
దానవ మానవులలోను ఉండరాదు. తమరు నాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి బ్రహ్మదేవా. ఇకపై ఏ శత్రువు నన్ను వధించలేకపోవాలి. అమరత్వాన్ని వరంగా ఇవ్వడం అసంభవం. ఎందుకంటే జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు కదా. సృష్టి యొక్క ప్రారంభం నుంచి ప్రళయం దాకా అలాంటి పరిస్థితి ఎన్నడూ కలగదు. ఎవరికీ కూడా అమరత్వం వరం రూపంలో ప్రాప్తించదు. నీవు మరొక వరం కోరుకో. నేను మాత్రం అమరత్వాన్ని వరంగా కోరదలిచాను బ్రహ్మదేవా. చెప్పానుగో అది సాధ్యం కాదని. ఒకటి మాత్రం సాధ్యం, నీవేదైనా వరం కోరుకో. దానివల్ల మృత్యువు నీకు సులభంగా కలగకుండా, అంటే మృత్యువుకు నిన్ను సమీపించడానికి అడ్డంకులు ఏర్పడాలి. అయితే మీరు నాకు ఒక వరాన్నివ్వండి బ్రహ్మదేవా. నేను తమచే సృష్టించబడిన ఎటువంటి ప్రాణి వల్ల ఎన్నటికీ చావకూడదు. అది మానవుడైనా సరే, పశువు అయినా సరే, అది జీవి అయినా నిర్జీవమైనా, దేవతలు, దైత్యులు, నాగులు, ఎవరి వల్ల నాకు మృత్యువు కలగరాదు. ఇంటి లోపల లేదా బయట, పగలు గాని లేక రాత్రి, అస్త్రాలతోనో శస్త్రాలతోనో, భూమిపై గాని ఆకాశంలోనో, ఎప్పుడు ఎక్కడా మృత్యువు రాకూడదు. నేను సమస్త ప్రాణులకు ఏకఛత్రాధిపతినైపోవాలి. అంతే బ్రహ్మదేవా, తమరు నాకు ఈ వరాన్ని ఇవ్వండి. తథాస్తు. హిరణ్యకశిప, మేము నీకు నీవు కోరిన వరాన్ని ఇస్తున్నాం. కానీ గుర్తుంచుకో, నీవు గనక ఈ వరాన్ని దురుపయోగం చేస్తే ఈ వరం నీకు అరిష్టాన్ని కలిగిస్తుంది సుమా. దురుపయోగం చేయకపోతే నాకు అరిష్టం కలగదు కదా బ్రహ్మదేవా. ఏమిటి ఆలోచిస్తున్నారు బ్రహ్మదేవా? ఏమిటంటే మృత్యు అంటే భయము, నీలోని అహంకారము కలగలిసి నీకు బుద్ధి కుశలతను ప్రసాదించాయి. నీవెంతో కుశలత చాకచక్యంతో నీ మృత్యువుకు సమస్త మార్గాలకు అడ్డంకులు పెట్టేసుకున్నావు. చివరికి తమరు కూడా ఒక నిజాన్ని అంగీకరించక తప్పలేదు బ్రహ్మదేవా. నేను నా బుద్ధి కుశలతతో మృత్యువుకు మార్గాలన్నిటికీ అడ్డం పెట్టేశాను. ఇక అది నన్ను సమీపించగలిగిన మార్గమే ఉండదులేండి. హిరణ్యకశిప, వరాలు పొందానని సంతోషిస్తున్నావు, కానీ ఈ సంతోషంలో సంతులనం మాత్రం కోల్పోకు. ఏం బ్రహ్మదేవా, తమరి వరాల యొక్క ప్రభావం ఏనాటికైనా తగ్గిపోతుందా? వరాలన్నీ తమకు తామే పూర్తి శక్తివంతమై తేజస్సు కలిగినవి. వాటి ప్రభావాన్ని తగ్గించడము పెంచడము ఇప్పుడిక మాకు సాధ్యం కాదు. అవి నీ సత్కార్యాలు దుశ్చర్యలపై ఆధారపడతాయి. మరి తమరు సంతులనం కోల్పోవద్దనే ఆదేశం నాకెందుకిచ్చారు బ్రహ్మదేవా? ఎందుకంటే బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఎన్నెన్ని మార్గాలైతే ఉన్నాయో, అంతకన్నా మృత్యువుకు ఎన్నెన్నో మార్గాలున్నాయి. వరాలకు ఇరువైపులా లేదా చాటుమాటుగా ఎప్పుడు మృత్యువు దారికాచి ఉంటుందో నిశ్చయంగా ఎవరూ ఏమీ చెప్పలేరు. నేనిక నిశ్చింతగా ఉన్నాను బ్రహ్మదేవా. నేను తమరిచ్చిన వరాలతో దృఢమైన లోహ కవాటాలను చేసుకున్నాను. ఇక వాటి నుంచి మృత్యువు ప్రవేశించేందుకు స్థలమే లేదు. నేను ఆ లోహ కవాటాలను గట్టిగా బిగించేశాను బ్రహ్మదేవా. ఇక నాకు మృత్యు అంటే భయం లేదు. ఓం హరి 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 ఓం, ఓం హరి ఓం హరి 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 ఓం, ఓం హరి ఓం హరి 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 ఓం, ఓం హరి ఓం హరి 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 ఓం. దైత్యరాణి, నీ ఈ పుత్రుడిలో దేవతల కన్నా ఉన్నతమైన ఉజ్వల సంస్కారం కనిపిస్తోంది. నేను ఆశీర్వదిస్తున్నాను నీ తనయుడైన ఇతడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకి పరమశ్రేష్ఠుడైన భక్తుడిగా జగతిలో ప్రసిద్ధుడు కాగలడు. నారాయణ 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 నారాయణ. గురువర్యా, ఓం హరి.
గురువర్యా, నేనేదో ప్రశ్న అడిగినందుకు క్షమించండి. మరి నేనే అడగాలనుకుంటున్నానంటే, తమరు ఇప్పుడు ఎక్కడికెళ్తున్నారని. వత్స ప్రహ్లాద, నేను వెళ్ళడానికి రావడానికి మధ్య కేవలం నారాయణయే ఉంటుంది. అంటే నా రాకపోకల్లోని ఉద్దేశ్యం కేవలం దైవదర్శనం మాత్రమే. నేను ప్రస్తుతం ఆ పరమేశ్వరుణ్ణి, ఆ శ్రీహరిని దర్శించుకుందామనే వెళ్తున్నాను. ఓ మరి, అయితే మరి తమరు నన్ను కూడా వెంట తీసుకెళ్ళండి. మరి నేను కూడా శ్రీహరి దర్శనం చేసుకుంటాను. ప్రియ ప్రహ్లాద, శ్రీ మహావిష్ణువు తన భక్తులకు అనుకోగానే దర్శనమివ్వరు. మొట్టమొదట ఆయన తన భక్తులకు పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పూర్తయిన తరువాతనే ఆయన తన భక్తులకు దర్శనమిస్తారు. ఓం హరి. అయితే గురువర్యా, ఆ శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి తమకు కూడా పరీక్ష తప్పలేదా? అవును వత్స, నేను కూడా శిక్షణ పొందాను, పరీక్షకు లోనయ్యాను, ఆ తర్వాత దీక్ష కూడా తీసుకున్నాను. శిక్షణ, పరీక్ష, ఆ పైన దీక్ష. అవును ప్రహ్లాద, అలాగే జరుగుతుంది. నేను కూడా శిక్షణ పొంది నేర్చుకున్నాను, పరీక్షల వల్ల పరీక్షించబడ్డాను, ఇంకా చివరకు దీక్షను పొంది దీక్షితున్నయ్యాను. అందుచేత నీవు కూడా దర్శనం పొందాలంటే పరీక్షకు లోను కావాల్సిందే. ఓం హరి, మరి నాకు ఎలా పెడతారో పరీక్ష? నాకు అసలు ఆయన గురించి ఏమీ తెలియదే. తమరు కనికరిస్తే ఆయన గురించి కాస్త తెలుసుకుంటాను. తమరు నాకు హరికథ వినిపించండి గురువర్యా. హరికథ? అలాగే వినిపిస్తాను, కానీ ఎలా వినిపించను? నారాయణ నారాయణ. మరి ఆ శ్రీహరి కథను ఎవరు వినిపించగలరు ప్రహ్లాద? శ్రీహరి అనంతుడు కదా, అలాగే ఆయన కథలు కూడా అనంతమే. శ్రీహరి కథకు ఆరంభం ఎక్కడవుతుందో, దాని అంతం ఎప్పుడవుతుందో అదంతా ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. కేవలం ఆ శ్రీ మహావిష్ణువు అపార కృప వల్లనే హరికథా జ్ఞానం సంప్రాప్తమవుతుంది. నారాయణ నారాయణ. భక్తవత్సల, మాతా పార్వతి, నేను కొంతకాలంగా తమరిద్దరి దర్శన భాగ్యాన్ని పొందటానికి ఇక్కడకు రాలేకపోయాను, నన్ను క్షమించండి. ఇందులో క్షమయాచించవలసిన అవసరం ఏముంది నారద? ఏదో పని కారణము ఉండే ఉంటుంది. కానీ ఒకటి చెప్పండి, ఇంతకాలం నుంచి తమరు ఎక్కడున్నారు? మాతా, భక్తవత్సలుడు దాన్ని గురించి తమతో ఏమీ చెప్పలేదా? మాటి మాటికి అడిగినా కూడా కేవలం ఆయన చెప్పినది ఇంతే. ఎవరో తమరి భ్రమణ విన్యాసాన్ని ఆపేసి తమని ఒకే చోట కట్టిపడవేశారని. నారాయణ నారాయణ. భక్తవత్సల, తమరిని నిజాలు చెప్పేశారు కదా, ఇంకా మిగిలిన నిజము చెప్పేయండి. నీవే చెప్పరాదా నారద? మాత, నేను కేవలం నా కర్తవ్యాన్ని పాటిస్తూ వచ్చాను. ఏమిటా కర్తవ్యం? దేవి, నారదుడు ఒక దైత్యపుత్రుణ్ణి పరమ విష్ణు భక్తుడుగా మార్చేశాడు. ఈ కర్తవ్యాన్ని అతడు నిర్వర్తించాడు. అంతేనా? కేవలం ఇంత చిన్న కారణం వల్లనే ఇంతకాలంగా కైలాసానికి రాలేకపోయాడా? ఇది నా పనికి శేషభాగమే దేవి, పూర్వభాగం ఇంకా గొప్ప మహత్కార్యమే. అందుకు సమయం పట్టింది. ఇంద్రుడు పీడించినట్టి హిరణ్యకశిపుడి భార్య అయిన కయాధును రక్షించి నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచాడు. ఆమెకు ధర్మోపదేశం చేశాడు, దివ్య సందేశం వినిపించాడు, మానవ సహజ సంవేదనను ఎరిగించాడు. దానివల్ల ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువులో సుసంస్కార సంస్కృతి జాగృతమైంది. నారదుడు చేసిన సత్ప్రయత్నాల ఫలితంగానే ఆ ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడైపోయాడు. చాలా మంచిది.
అయితే నారదుణ్ణి మెచ్చుకోవలసిందేనన్న మాట. మాత, నేను భక్తవత్సలుని కృపకు పాత్రున్నైతే చాలనుకుంటున్నాను. అది నీవెలాగూ అయ్యావు. కాని ప్రభు, దైత్యరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది ఇంకా విశృంఖలుడైపోతాడు. అలాటప్పుడు అతడి పుత్రుడు ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడై ఉండడము సంభవమేనంటారా? నారద, ప్రహ్లాదుడు నీ శిష్యుడే కదా. దేవి పార్వతి ప్రశ్నకు సమాధానం కూడా నీవే చెప్పాల్సి ఉంటుంది. నేను ప్రహ్లాదుడికి కేవలం మార్గదర్శకుణ్ణి, కానీ తమరు? తమరేమో యావత్ ప్రపంచానికి తండ్రియే, సర్వవ్యాప్తులు, సర్వశక్తివంతులు. నేను తమరికన్నా ఎక్కువగా ఏం చెప్పగలను భక్తవత్సల? తమరే చెప్పరాదా ప్రభు? దేవి, హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుడు తండ్రి కొడుకులు నిజమే, కానీ వారు ఎంచుకున్న మార్గాలు వేరువేరు. తండ్రి అశుభానికి ప్రతినిధి అయితే కొడుకు శుభానికి. ఇద్దరికీ ఘర్షణ తప్పనే తప్పదు. దీనివల్ల లోకానికి లాభమే కలుగుతుంది. పూర్తి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వేచి ఉండవలసిందే. దీర్ఘాయుష్మాన్ భవ. దైత్య గురువు శుక్రాచార్యులకు జై. దైత్య గురువు శుక్రాచార్యులకు జై. హిరణ్యకశిపుడు తమకు నమస్కరిస్తున్నాడు గురువర్య. కళ్యాణమస్తు. మేము నీ తపస్సు ఫలించినందుకు అభినందించవచ్చాము వత్స. నా తపస్సు ఫలించడం తమరి ఆశీర్వాదం యొక్క ఫలమే గురువర్య. గురువు పట్ల నీ వినమ్ర భావన కూడా నీ సఫలతకు కారణమే హిరణ్యకశిప. ఇంకా నాకు ఏమీ ఆజ్ఞ గురువర్య? నేనింక కొత్తగా ఏమీ ఆదేశమివ్వబోను వత్స. ఇక నీవు నీ వరం శక్తిని ఉపయోగించుకుని నీ ఆజన్మ శత్రువులను ఎదిరించి యుద్ధం చేసి త్వరలోనే స్వర్గంపై ఆధిపత్యం పొందాలి. ఆ విష్ణువేమో లోగడ నీ సోదరుణ్ణి వధించినవాడు. అతడిపైన, అతడి ఆరాధకులపైన పగతీర్చుకోవాలి. ఆ దుష్ట ఇంద్రుడు మాపై వజ్రాయుధం ప్రయోగించి దైత్యుల మహారాణి కయాధును అపహరణ కావించిన వేళ ఆమె గర్భవతి కూడాను. ఆమె ఏమైందో, ఎక్కడుందో, ఏ దశలో ఉందో మనకు ఏమీ తెలియదు. అదంతా మాకు తెలుసును. కయాధు ఒక అసమాన్య పుత్రుడికి జన్మనిచ్చింది. అతడు దైత్యవంశీయుడవడం వల్ల పుట్టి పుట్టగానే కుమారుడైపోయాడు. ప్రస్తుతం వారిద్దరూ ఒక కుటీరంలో హిరణ్యకశిపునికై వేచి ఉన్నారు. నేనిప్పుడే వెనువెంటనే నా సేనాపతితో పాటు వెళ్ళి వారిని తీసుకువస్తాను. సేనాపతి దుందుమిని నాథుడు ఎక్కడా కనబడటం లేదు. ఎక్కడున్నాడు? కర్తవ్య నిర్వహణలో విఫలుడైపోయాడు. అందువల్ల మేము అతన్ని బహిష్కరించేశాం. లేదు మాత, తమరు చేసినది సరిగ్గా లేదు. దుందుభి నినాదుడు మా కుడిభుజం వంటివాడు. అతడు మాకు సేనాపతి, ఈ రాజ్యానికి ముఖ్య అధికారి. మేమతన్ని మళ్ళీ పిలిపిస్తాం. తప్పక పిలిపించు. కానీ ముందుగా నీవు నీ పుత్రుని తీసుకురా. మా పుత్రులైన చండా మార్కులు అతడికి దైత్య సిద్ధాంతాలలో శిక్షణనిస్తారు. మేము తమ ఆజ్ఞను వెంటనే పాటిస్తాము గురువర్య. ప్రణామం. అమ్మా, ఇంత విచారంగా ఉన్నావే? ఏం చెప్పన్నాయనా? దేవర్షి నారదులు ఉపకారం చేసి దయ చూపి ఆశ్రయమిచ్చారు, ధర్మ మార్గం చూపించారు. భర్తకు మెట్టినింటికి దూరమైన స్త్రీ జీవితం అసంపూర్ణమే. మీ తండ్రి గారికి మన విషయం గురించి తెలిసి ఉంటే ఆయన మన కోసం తప్పక ఇక్కడికి వచ్చేవారు. ఆయన తప్పకుండా వస్తారమ్మా. నా మనసు చెప్తోంది పితాశ్రీ త్వరలోనే వస్తారని, మనను తీసుకువెళ్తారు. దైత్యరాజు హిరణ్యకశిపునికి జై. ఎక్కడున్నాడు నరదుడు? నీకు నిజంగా వాక్శుద్ధి ఉన్నట్టుంది ప్రహ్లాద. నీవనగానే వారు వచ్చేశారు. ఎక్కడో పిలకలవాడు, అతడు నా భార్యను బంధించి తెచ్చాడు. మేమతన్ని సమూలంగా నాశనం చేస్తాం. మేమతన్ని. లేదు స్వామి, లేదు. ఆ పాడు పని దేవర్షి నారదుడు చెయ్యలేదు, ఆ దుష్ట ఇంద్రుడు చేశాడు. దేవర్షి నారదుడే
ఆ దుష్ట ఇంద్రుడి బారి నుంచి మమ్మల్ని కాపాడి మేమిక్కడ ఉండగలిగిన సదుపాయం చేశారు. దేవర్షియే మాకు ఉపకారం చేశారు స్వామి. దోషమంతా ఆ దుష్టుడు ఇంద్రుడే. మాకు ప్రియమైన మహారాణి కయాధును ఆ ఇంద్రుడు అవమానించాడు. అతడికి ఎవరు ఎవరికి ఇవ్వనటువంటి శిక్షను మేము విధించబోతున్నాము. మేమతడి స్వర్గ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి ముల్లోకాలను పీడనకు గురి చేస్తాం. రక్తపుటేరుల్ని ప్రవహింపజేస్తాం. చూస్తూ ఉండు కయాధు, మేము ఇంద్రుణ్ణి ఎంత భయంకరంగా దండిస్తాము. పితాశ్రీ, శత్రుత్వము, ప్రతీకారం, దుర్భావనలు ఎవరి మనసులో ఉంటే మొదట వారినే నాశనం చేస్తాయి. తమరిలాంటి అశుభభావాలు మీ మనసు నుంచి తొలగించండి పితాశ్రీ. ఇటు తుచ్చపు ఆలోచనలు ప్రహ్లాదుడి తండ్రికి శోభస్కరం కావు. ఓం హరి. స్వామి, ఏమిటా దీర్ఘాలోచన? ఆలోచిస్తున్నాను. ఆ హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుని వరం ప్రాప్తించింది కదా, అతడి ధోరణి ఇప్పుడు ఎలా ఉంటుందా అని. దీనికంత ఆలోచన ఎందుకు? అతడు దైత్యుడు. ఈ దైత్యులు గనక శక్తిని పొందారంటే ఇక వినాశాన్ని కలిగించి తీరుతారు. నీవు చెబుతున్నది నిజమే దేవి. అతడు తన దౌర్జన్యం అత్యాచారాల ద్వారా ప్రళయం సృష్టించక మానడు. ప్రజలందరినీ కాపాడాలంటే మనం ఉపాయం చూడవలసిందే. మరైతే స్వామి, తమరు అంటుంటారు కదా విధిలో జరగవలసినదంతా ముందే రాసిపెట్టి ఉంటుందని. దీనికింత ఆలోచన ఎందుకు? సృష్టికర్త బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి వరాన్నైతే ఇచ్చేశారు. ఇక మీ త్రిమూర్తులు కలిసి ఏమి చేసినా న్యాయానికి, ధర్మానికి, లోకనీతికి తగినట్లుగా ఉండాలి. నీవు చెప్పేది నిజమే దేవి. నీకు కృతజ్ఞత చెప్పాలి. నీవప్పుడప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటావు. తమరు అంతగా పొగిడేకండి స్వామి. నేను తమరి సహధర్మచారిణిని. నేనేది చేసినా కూడా తమరి ప్రేరణ వల్లనే చేస్తాను. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు, మాతాలక్ష్మి, నారదుడి ప్రణామం స్వీకరించండి. మంచి సమయానికి వచ్చావు నారదా. మాత, శ్రీహరి యొక్క కృప వల్ల మంచి సమయం రాగానే నేను వచ్చి ప్రత్యక్షమవుతాను. నారదా, నీవు నారదలీలను ప్రదర్శిస్తావు, కానీ ఇప్పుడు మాటకారితనం వద్దు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడిప్పుడే స్వామితో జరుపుతున్న చర్చలో నీవు పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. నారాయణ నారాయణ. ఓ మాతా భగవతి, నేనేదో తమరిద్దరిని దర్శించుకుందామని వచ్చిన వాణ్ణి, ఇలాంటి చర్చలో పాల్గొనాలని రాలేదు. చర్చిస్తున్న విషయం నీకు ప్రియ శిష్యుడైన ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడే. మరి ఇప్పుడు చెప్పు, చర్చలో పాల్గొనవా? దానివల్ల ఏమిటి లాభం మాతా? శ్రీహరి చేసేదంతా కూడా పూర్వనిశ్చితమైనదే. కానీ నేను దైత్య బాలకుడు ప్రహ్లాదుడికి శ్రీహరి భక్తి సంస్కారాన్ని పూర్వనిశ్చిత విధానం ప్రకారమే నేర్పాను. నారద, ఇక త్వరలోనే నీ శిష్యుడికి పరీక్ష ఆరంభం కాబోతోంది. కావాలంటే అతడికి తగిన సూచనలను అందజేయి. అతడికి భక్తి ఇచ్చే శక్తి, ధర్మంలోని మర్మము, విశ్వాసంలోని మహత్యము ఇత్యాదుల గురించి చెప్పు. ధన్యులం ప్రభు, మేము ధన్యులం. తమరెంతో కరుణతో భావి పరిస్థితిని స్పష్టం చేశారు. నాకైతే పూర్తిగా నమ్మకముంది. మా ప్రహ్లాదుడు సంకటంలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన భక్తిని, శ్రద్ధను, పట్టుదలను విడనాడడని. తమ పట్ల అతడికున్న భక్తియే పరీక్షా సమయంలో అతన్ని రక్షిస్తుంది. నారాయణ నారాయణ. ప్రభు, తమరు చెప్పింది వింటే నాకు భయం వేస్తోంది. ఆ బాల ప్రహ్లాదుడిపై అనతకాలంలోనే ఆపదలు వచ్చి పడిపోతాయేమోనని. నారదుడి మాటలు విన్నప్పుడు నాకు అదే అనిపించింది. ఏమిటి కారణం స్వామి? మా చింతలనే పోగొడుతుండే లక్ష్మీదేవికే చింత కలగటం శోభస్కరం కాదు. విపత్తులే పరీక్షల రూపం దాల్చి ఎదురైనప్పుడు ధర్మాచరణ పరాయణులందరికీ అనంతమైన శక్తి లభ్యమవుతుంది. ఆ కారణం వల్లనే వారు ఆడుతూ పాడుతూ విపత్తులను ఎదుర్కొంటారు. మా భక్తుడైన ప్రహ్లాదుడు కూడా అలాగే చేస్తాడు. అతడు ప్రపంచానికే ఒక ఆదర్శం కాగలడు. మహాసూరుడు, మహాబలి, దైత్యరాజు హిరణ్యకశిపునికి జై. మహాసూరుడు, మహాబలి,
దైత్యరాజు హిరణ్యకశిపునికి జై, దైత్యగురువు శుక్రాచార్యులకు జై, దైత్యగురువు శుక్రాచార్యులకు జై. ప్రణామం గురువర్య. ఆయుష్మాన్ భవ. సేనాపతి దుందుభినినాద, మేము నిన్ను కలుసుకోవాలని ఎంతో పరితపిస్తున్నాం మిత్రమా. ఒకసారి అవమానం జరిగాక ఏ ముఖం పెట్టుకుని రాగలను దైత్యరాజా? వద్దామనిపించినా రాలేకపోయాను, కానీ దైత్యగురువు శుక్రాచార్యులు నన్నిక్కడికి రమ్మని బలవంత పెట్టారు. నా ఉద్దేశంలో జరిగిన దాన్ని మరిచిపోయి ఇకపై చేయవలసిన దాన్ని గురించి ఆలోచించటమే మనకు మంచిది. దైత్యరాజు మనసులో నీ పట్ల ప్రగాఢ స్నేహం ఉంది, నీవు జరిగినది మరిచిపోవడం ఉత్తమం. అవును గురువర్య, ఇక మనం భావి పరిస్థితిని గురించి ఆలోచించవలసి ఉంది. హిరణ్యకశిప, నీవు స్వర్గంపై ఆక్రమణ చేసే ఆలోచన మానుకున్నావని ఇంద్రుడు ప్రస్తుతం నిశ్చింతగా ఉండి ఉంటాడు. ఇక ఇప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు. వెంటనే దైత్యసేనను తీసుకెళ్లి స్వర్గంపై ఆక్రమణ చేసేయి. దేవతలను నీకు దాసుల్ని చేసుకో. విష్ణువుపైన, విష్ణు భక్తులపైన హిరణ్యాక్షుడి వధకు ప్రతీకారం తీర్చుకో. ముల్లోకాలలోనూ రాక్షస శక్తి యొక్క అరాజకాన్ని ఉధృతం చేయి. పితాశ్రీ, మహావిష్ణువుపైన ఆ విష్ణు భక్తులపైన పగ తీర్చుకుంటే తమకేం లాభిస్తుంది? తమకు వరం ఉంది, తమరు ఎక్కడికి వెళ్లినా సాఫల్యమే పొందుతారు. ఇక ఎవరిపైన ఆక్రమణ చేయడం, అత్యాచారాలు లేదా దురాగతాలు చేయవలసిన అవసరమే ఉంది? గురువులు తమ శిష్యులకు సన్మార్గం చూపాలి, సత్కార్యాలకు ప్రేరేపించాలి. తమరి గురువు చెయ్యరాని పనులు చేయిస్తారేం పితాశ్రీ? ప్రహ్లాద, హిరణ్యకశిప, ప్రహ్లాదుడు దైత్యపుత్రుడై ఉండి పిరికివాడలా మాట్లాడుతున్నాడే. గురువర్య, తమరు మా తండ్రికి మా కులానికి గురువులు, అందువల్ల పూజ్యులు ఆదరణీయులు. అందుచేత నేను తమకు నమస్కరిస్తున్నాను. ఓం హరి. నా ప్రణామానికి ప్రత్యభివాదం చేయరా? పోనివ్వండి, నా ప్రశ్నకు మాత్రం సమాధానం తప్పక చెప్తారనుకుంటాను. దయచేసి చెప్పండి, నేను ధర్మం న్యాయం గురించి మాట్లాడటం పిరికిదనమా? ఇలా దౌర్జన్యాన్ని అత్యాచారాలను చేస్తుండటం ఏ మహాత్ములు ఏ మహాగ్రంథంలో ఏ విధంగా వీరత్వమని పరాక్రమమని ప్రశంసించారు? ఓరి ప్రహ్లాద, నీవు నా శిష్యుడి యొక్క పుత్రుడవు, లేకపోతే నీ ప్రశ్నకు నేనిచ్చే సమాధానాలకు భూమియే కాదు ఆకాశం కూడా కంపించిపోతుంది. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఈ పిన్న వయసులో నీకు వాచాలత ఎక్కడి నుంచి వచ్చిందా అని. తప్పక మా శత్రువులెవరో నీకేదో నూలు పోసుంటారు. చెప్పు, ఎవరు ఆ దైత్యుల యొక్క శత్రువులు? ఇలా దైత్యపుత్రుడి మనసులో విషాన్ని నింపి లేనిపోనివని నేర్పించినది. ఓం హరి, గురువులు కోపగించరాదని, కటు మాటలు పలకరాదని నేర్పిస్తూ ఉంటారు. కాని తమరు తమరైతే కోపంతో కటువుగా మాట్లాడి అనరానివన్నీ అంటారే. నాకనుమానమే, తమరు నా వంటి పిల్లవాడికి ఉచిత జ్ఞానాన్ని సరైన శిక్షణను ఇవ్వడం లేదే, మరి మా పితాశ్రీకి జ్ఞానం శిక్షణ ఇవ్వడంలో న్యాయం చేకూర్చారా అని. హిరణ్యకశిప, ప్రస్తుతం నీ ఈ బుద్ధిహీనుడైన పుత్రుని మనసు భ్రమించినట్టుంది. ఒకవేళ ఇతడిపై ఎవరో శత్రువుల మాయ కమ్మిందో ఏమో. ఇతడి శిక్షణ దైత్య సంప్రదాయానుసారం జరగలేదు. ఇతన్ని వెంటనే దైత్య సిద్ధాంతాలలో పాఠాలు నేర్పడానికి గాను క్రమశిక్షణలో పెట్టాలి, లేకుంటే ఇతడు దైత్య జాతికే వినాశాన్ని కలిగిస్తాడు. తమరు నిజం చెప్పారు గురువర్య, ఇతడి శిక్షణ దైత్య పద్ధతిలో సాగలేదు. తమరు ఇతన్ని వెనువెంటనే తమ ఆశ్రమానికి తీసుకువెళ్లి దైత్యోచిత శిక్షణను ఇవ్వడం ప్రారంభించండి. మేము మంత్రసిద్ధికి గాను ఏకాంత తపస్సు చేయ నిశ్చయించాము. మా ఇద్దరు పుత్రులు చండా మార్కులు, ఇతడికి దైత్య సిద్ధాంతాలను నేర్పి ప్రవీణుండి చేస్తారు. తప్పక కుమార ప్రహ్లాదుడికి పాఠాలు చెబుతాం.
పితాశ్రీ తమరు నిశ్చింతగా ఉండండి. మేము కుమార ప్రహ్లాదుడి మనసు నుంచి పనికిరాని భావాలను, తప్పుడు ఆలోచనలను తొలగించేస్తాం. వెళ్ళు ప్రహ్లాద, దైత్య గురువు ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రయాణం కట్టు. కానీ పితాశ్రీ. వెంటనే వెళ్ళు. మాత యొక్క, పితామహి యొక్క ఆశీర్వాదం. మేము నీకు చెప్పాముగా, వెంటనే నీవు బయలుదేరు. తమరి ఆజ్ఞ పితాశ్రీ. ఓం హరి ఓం హరి ఓం హరి హరి హరి. హిరణ్యకశిప, ఒక శుభకార్యం పూర్తయినట్టే ఇక స్వర్గంపై ఆక్రమణకు సన్నాహాలు చెయ్యి. తమ మాట విని నా ఒక్కగానొక్క పుత్రుణ్ణే తమ ఆశ్రమానికి పంపినటువంటి వాణ్ణి ఇక తమరిచ్చిన ఆదేశానుసారం స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వెంటనే బయలుదేరనా గురువర్య? సేనాపతి దుందు విని నాదా? స్వామి, ఈ విషాద రేఖలు తమ ముఖం నుంచి తొలగడం లేదే, ఇందుకు కారణమేమిటి? కాస్త నాకు కూడా చెప్పండి. నీకు చెప్పినా లాభమేముంటుంది దేవి సచి? అయినా ఒక చేదు నిజం చెబుతాను విను. ఆ హిరణ్యకశిపుడు స్వర్గంపై ఆక్రమణ చేయటానికి బయలుదేరాడు. మన పరిస్థితి ఇలా ఉంటే చింతించడం వల్ల ఏమవుతుంది? దేవసైన్యం సిద్ధం చేయండి. దేవసైన్యం సిద్ధమే, కానీ జరిగేదేదో తెలిసినదే. ఆ దైత్యుడు దేవసైన్యాన్ని తేలికగా కాలరాచి స్వర్గపు సింహాసనం దాకా రానే వస్తాడు. ఇక పారిపోక మనం చేసేదేమీ ఉండదు. తమరిలా దుర్బలునిలాగా మాట్లాడతారెందుకు స్వామి? సాహసంతో మీ పూర్తి శక్తి ప్రయోగించి శత్రువును ఎదిరించండి. మన దేవతలకు రక్షకుడు శ్రీ మహావిష్ణువును సహాయం కోరండి. భక్తులను రక్షించే శివశంకరుణ్ణి ప్రార్థించండి. తరువాత పరమపిత బ్రహ్మదేవుని. చాలు సచి, చాలు. దాంతో లాభమేముండదు. మేమీ ప్రయత్నాలన్నీ చేసి చూసాం. త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేమని చెప్పేశారు. ఎందుకని స్వామి, ఎందుకని అలా? వారనేదేమంటే ఆ హిరణ్యకశిపుడి అత్యాచారాలు చరమస్థాయిని అందుకునే వరకు అతన్ని ఎటువంటి దైవిక శక్తులు అదుపు చేయలేవట. ఏమైంది దేవతలా? దేవేంద్ర, దైత్యుల నుండి కాపాడండి. అతి నిర్దయులు ఈ దైత్యులు. ఎంతో నిర్దయతో ప్రవర్తిస్తున్నారు. సేనాపతి, ఈ దుష్ట ఇంద్రుడిని శృంఖలాల్లో బంధించి కారాగృహంలో పడేయండి. స్వామి, పద నాతో పాటు పద నడు. సైనికులారా, ఈమెను బంధించండి. తిరిగి పొందా. నీవే గనక బలశాలివి పరాక్రమవంతుడివి అనుకుంటే నాతో యుద్ధం చెయ్యి. నేను దుష్టున్నా, పిరికివాణ్ణా, మోసగాడా మరచిపోయావా? నేను నా తపస్సులో లీనమై ఉండగా ఆ సమయంలో నీవు నా భార్యను ఈడ్చుకుంటూ సంహరించడానికి లాక్కెళ్ళావు. ఆమె ఎంతో రోధిస్తూ నిన్ను దయతలసమని యాచించింది, ఏడ్చింది, కాళ్ళా వెళ్ళ పడింది. అప్పుడెక్కడికెళ్ళిందో నీ పౌరుషం, నీ పరాక్రమము. నేను చేస్తున్నది నీకిప్పుడు అనుచితంగా అనిపిస్తోంది. అదే విధంగానే నీవు నా భార్యతో ఎందుకు ప్రవర్తించావు? దుష్ప్రవర్తన అనే దాని వల్ల ప్రతీకారం అనేది పుట్టుకొస్తుంది ఇంద్ర. ఇప్పుడు అదే జరిగింది. నీ భార్య పువ్వులాగా కోమలమైతే నా భార్య మాత్రం పాషాణంలా కఠినరాలనుకున్నావా? ఒక వంకేమో నీవున్నావు. నీవు దేవతలకు రాజువు గదా. ఇక ఆమె ఎలాంటిది? ఒక గర్భవతి స్త్రీ ఆమె. ఆ సమయంలో నీ గుండె రాయి అయిపోయింది. కరుణ లేక ఎంతో నిర్దయతో నిండిపోయింది ఇంద్ర. ఇక నాకు అవకాశం వచ్చింది.
నేనిప్పుడు స్వర్గానికి అధిపతిని. శచి ఇంకా నాదే, నీవు నాకు బందీవే. దైత్యరాజా, ఒక అసహాయ స్త్రీపై కావించిన అత్యాచారం వినాశానికి కారణం కాగలదు. ఓ శ్రీ సుందరి, ఈ తెలివిని జ్ఞానాన్ని నీవు దుష్టుడైన నీ భర్తకెందుకు నేర్పలేదు? అలా చేసి ఉంటే నేటివంటిది చూడవలసి వచ్చేది కాదే. నారాయణ నారాయణ, దైత్యరాజా తమరేమో వరం పొందిన వీరులు, ఇతరులు ఏదో చేశారని తమరూ అలాగే చేస్తే అది తమ వంటి యోధాగ్రేసరులకు శోభ చేకూర్చదు. ఎందుకు శోభ చేకూర్చదు? ఎందుకంటే దైత్యరాజా, మన శత్రువులు నీచ కార్యం చేయటానికి తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతూ ఉంటారు. వారిని మరింత కించపరచడానికి తమరు ఇంకా నీచానికి పాల్పడాలి. ఇలా నీచానికి పాల్పడ్డారంటే మాత్రం తమరు స్వయంగా నీచులు, తుచ్చులు, అల్పులు అయిపోయారన్నమాటే. అల్పస్వభావులైన వారికి మరి ఎక్కడైనా ఎప్పుడైనా శుభం చేకూరుతుందా? కానీ మేము ఎలా మర్చిపోగలము? ఈ దుష్టుడు మా భార్యపై అత్యాచారాలు చేశాడు. నారాయణ నారాయణ, దైత్యరాజా, శత్రువు అల్పత్వాన్ని మరవకపోవడం కూడా అల్పత్వమే అవుతుంది కదా. మరిచిపోవడమే గొప్ప లక్షణం దైత్యరాజా. శత్రువులు దుష్కృత్యాలు చేశారని తమరు కూడా చేస్తే తమరికి శత్రువుకు ఇంకా తేడా ఏముంటుందంటారు. అందుకనే చెప్తున్నాను దైత్యరాజా, అబలయైన ఒక నిస్సహాయురాలిపై అత్యాచారం చేయవద్దు. అది తమ వంటి యోధులకు, వీర దైత్య రాజుకు ఏమాత్రమూ శోభించదు. నరద, ఈ దుర్మార్గుణ్ణి నీవే అడుగు. ఇతడొక అసహాయురాలిపై అత్యాచారం ఎందుకు చేశాడు? నేను ఆ సమయంలో దైత్యరాజా తమ భార్య కయాదుకు సహాయం కూడా చేశాను. నేడేమో శచీదేవిపై అత్యాచారం చేస్తున్నారు. అందుచేతనే నేను ఆమెను రక్షించడానికని ఇక్కడికి వచ్చేశాను. నేను ప్రార్థించేది ఒక్కటే, ఆమెను మాత్రం దయచేసి విడిచిపెట్టండి. ఈ పిలకలవాడి తీయని మాటలెంతో సమ్మోహనకరం దైత్యరాజా. తమరు వాటి వల్ల ప్రభావితులవ్వద్దు. ఇతడి మాటలు నమ్మేసి ప్రతీకారం తీర్చుకోవటం మానుకోకండి. ఎలా వచ్చిపడ్డావయ్యా నారదా ఈ రాక్షసుల మధ్య? వీళ్ళేమీ మాట వినేలా లేరు. వీళ్ళకి తీయని మాటలు నచ్చకపోయినా పొగడ్తలు మాత్రం తప్పకుండా వింటారు. అయితే అదే కానీ నారదా. ఏం ఆలోచిస్తున్నావు నారదా? నేనా? అదే తమరేమో మహాబలి, పరాక్రమవంతుడు, స్వర్గాధిపతి సామ్రాట్టు హిరణ్యకశిపుల వారి వీరసేనాపతి, యుద్ధశాస్త్రంలో నిపుణులు, రణనీతిలో చతురులై ఉండి కూడా తమరు నా తీయని మాటలనే శంకించ చూస్తున్నారే. ఇక కఠోర వచనాలు సహించగలరా అని? లేదు. నేను పలికే కటువైన మాటలు సహించగలరా? ఎన్నటికీ లేదు. తమకు హాని కలిగించేట్లు మాట్లాడితే సహిస్తారా? అంతటి సాహసం చేయబోకు నారదా. నారాయణ నారాయణ, అయితే నన్ను తీయని మాటలనే మాట్లాడనివ్వండి, అదే అందరికీ మంచిది. మాకు ఏది మంచిదంటావు? ఏం లేదు, తమరు దేవేంద్రుణ్ణి, దేవతలను కొంతకాలం మీకు దాసులుగా చేసుకోండి. దేవర్షి, ఏమిటి మీరు అంటున్నది? దేవేంద్ర, నేను కాదు, సమయం, పరిస్థితి ఇదే అంటున్నాయి. శచీదేవి విముక్తి పొందాలంటే ఇదే ఏకైక ఉపాయం. కొంతకాలం పాటు హిరణ్యకశిపుణ్ణి సేవించండి. నారదా, ఏమిటలా ఇంద్రుడితో చెవిలో గుసగుసలాడుతున్నావు? నారాయణ నారాయణ, ఏమీ లేదు దైత్యరాజా, ఏమీ లేదు. నేనేమంటున్నానంటే ఈయనను తల వంచుకుని ఇకపై తమరిని సేవించుకోమంటున్నాను. అయితే ఇంద్రుడు ఇంక మాకు సేవలు చేస్తాడా? తప్పక చేస్తాడు, తప్పక చేస్తాడు. ఎందుకు చేయడు? తమరు శచీదేవిని మాత్రం విడిచిపెట్టండి. అప్పుడిక ఈ దేవేంద్రుడు, దేవతలు తమకు సేవలు చేస్తారు. ఇంద్రుడు అనుకోకపోయినా మేము అనుకుంటున్నది మాత్రం కేవలం ఇదే. మాకున్న శత్రుత్వం ఇంద్రుడి భార్యతో కాదు, అతడితోనే. వెళ్ళు, నీవు వెళ్ళటానికి మేము అనుమతినిస్తున్నాము. సచీదేవి. ఏమిటిది, ఇక్కడ ఏం జరుగుతోంది స్వామి? దేవి సచీ, విలాపాలకి ఇది సమయం కాదు. దేవర్షి చెప్పిన విధంగా నువ్వు నడుచుకో. అనుకూల సమయం వచ్చేదాకా అజ్ఞాతవాసం చెయ్యి.
దేవి సచి ఊరుకో, అలా ధైర్యపడకు. వెళ్ళు, తెలివిగా వ్యవహరించు. రామా శశిదేవి, సమయం వచ్చినప్పుడు అంతా సవ్యమే అవుతుంది. నారాయణ నారాయణ. అంధుడే అయినా గురిగానే వెళుతుంది ఇతగాడి బాణం. శబ్దవేది బాణం వేయగలడు రా ఇతను. అవునరా, మనం రెండు కళ్ళుండి కూడా ఇంత బాగా గురి పెట్టలేనరా. ఓం ఓం హరి హరి, ఓం ఓం హరి హరి, ఓం ఓం హరి హరి. ఎవరొచ్చారు ఇక్కడికి? మేమే అంధకాసురా, ఇద్దరు సోదరులం. నేను చెండుణ్ణి, ఇతడేమో అమర్కుణ్ణి. కాదు కాదు, మీరు ఇద్దరు గారు, మీరు ముగ్గురు. ఈ తీయని మూడో కంఠం ఎవరిది? ఇతడు మీ యొక్క చిన్నాన్న కొడుకు ప్రహ్లాదుడు. ఏమిటి, మా చిన్నాన్న కొడుకు ప్రహ్లాదుడా? వచ్చాడా? అవును, మేము ఇతడికి దైత్యవంశం శిక్షణ ఇవ్వడానికి ఇక్కడికి తెచ్చాము. నా ప్రియ సోదరుడు ప్రహ్లాదుడా. బాగుంది సోదరా ప్రహ్లాద, నీవు రావటం. ఇక ఇక్కడే ఉండి చదువు నేర్చుకో. దైత్య గురువు శుక్రాచార్యులు ఈ ఆశ్రమంలో నీవెంతటి గొప్ప గొప్ప శస్త్రాల గురించిన ఉత్తమ శిక్షణ పొందుతావంటే నీ దైత్య శక్తిని చూడటంతో శత్రువులు భయంతో గజగజ వణికిపోతారు. సోదరా అందక, ఎవరు మనకు శత్రువులు? ఎవరిని గజగజ వణికించాలి? ఇటువంటి శిక్షణను శక్తిని పొందడం ఎందుకు? అది నిర్దోషులందరినీ కష్టపెడుతుంది కదా, వారి రక్తం ప్రవహిస్తుంది. చదువు అనేది ఎవరికైనా ప్రేమ అహింసను నేర్పి సత్యజ్ఞానం మేలుకొలిపి వారిని దగ్గర చేస్తుంది. ద్వేషాన్ని హింసను ఏదో మిథ్యను ప్రసారం చేయటం చదువు చేయాల్సిన పని కాదు. చదువు వేరు చేయదు, స్నేహాన్ని కలిగిస్తుంది. ప్రహ్లాద, నీవిలా నిండు సభలో విచిత్రంగా మాట్లాడడం వల్ల మీ తండ్రి హిరణ్యకశిపులకు, దైత్య గురువు శుక్రాచార్యులకు బాగా కోపం వచ్చేసింది. అక్కడి నీ మాటలు, నీ ప్రవర్తన ఎవరికీ నచ్చలేదు సుమా. అందువల్లనే నిన్ను ఆశ్రమానికి పంపారు. ఇక్కడికి వచ్చాక కూడా నీవు అలాగే మాట్లాడుతున్నావే. ఇక్కడ అలా మాట్లాడడం కూడని పని, అలా చెయ్యవద్దు ప్రహ్లాద. ఎందుకో తెలియదు గాని నీ మనసులో దైత్య విరోధ భావన అనే విషం నిండి ఉంది. ఇంకా మేము నీ మనసులోంచి ఈ విషాన్నంతటిని కూడా తొలగించి తీరుతాము. అందువల్లనే మేము నిన్నిక్కడికి తెచ్చాము. మీరు విషం అంటున్న దాన్ని నేనేమో అమృతం అంటాను. మీ మనసులో ఉన్న భావనలను మీరు అమృతం అనుకుంటున్నారు, కానీ నేను వాటిని విషం అంటాను. ఇక్కడికి వచ్చాను గనక మరి స్వామివారి కృపతో నీలో నిండి ఉన్న విషాన్ని బయటకు వెళ్ళగొట్టే పని కూడా చేస్తాను. నాకు నేర్ప తగ్గినటువంటి మంచి విషయాలేవైనా మీరు చెప్పగలిగితే నేను వాటిని కూడా తప్పక నేర్చుకుంటాను. కానీ కరుణ పరోపకార భావన గురించి శిక్షణ మీరు నా వద్దనే నేర్చుకోవాలి. ప్రహ్లాద, నాకు అర్థం కాలేదు, ఇంత పిన్న వయసులోనే ఇంత లేసి మాటలు నువ్వు ఎక్కడ నేర్చావో? అంతః చైతన్యము నాలోని సద్భావనల వల్లే. ఏమిటి, ఏమన్నావు నీవు? అంతః చైతన్యము సద్భావన అంటే ఏమిటివి? యావత్ ప్రపంచం ఈ జగతిలోని అందరి యందు కూడా ప్రేమైక భావంతో వారి హితం వారికి ఉపకారం చేసే భావనను సద్భావన అంటారు. మనసులోనే గనక సద్భావన అనేది ఉంటే ఇక ఎంతో అందమైనటువంటి మంచి మంచి భావాలు తమంతట తామే మదిలో ప్రవేశిస్తాయి. లోపలి చైతన్యం జాగృతమై మనకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏంటి, ఇలాంటి చైతన్యము జ్ఞానము అందరికీ లభిస్తాయా? లేదు, అందరికీ రాదు. కేవలం ఎవరైతే అందరినీ ప్రేమిస్తూ ఉండి అందరికీ హితం ఉపకారం చేస్తారో వారికే. మరి సోదర ప్రహ్లాద, మనమేమో దైత్య జాతిలో పుట్టామయ్యే, ఇక్కడ ప్రేమ హితం ఆ ఉపకారం లాంటి మాటలే ఉండవే. జన్మ దైత్య జాతిలోనైనా
లేక దేవజాతిలోనైనా దానివల్ల భేదమేముంటుంది? తనువు మనసు అందరివి ఒకలాగే ఉంటాయి. మదిలో మంచి భావనలే ఉంటే ఒక దైత్యుడు కూడా దేవతైపోవచ్చు. మనస్సులో వికారాలుంటే ఒక దేవత కూడా దైత్యుడైపోగలడు. సృష్టి అయ్యేదంతా మనస్సులోనే మొదలవుతుంది. ప్రహ్లాదుడు వయసులో మాత్రం చిన్నవాడైనా ఎంతో చతురుడే. తన తర్కం ద్వారా పెద్దవాళ్ళ నోళ్ళే మోయించగలడు. ఇక మనం కూడా మన చాకచక్యంతో వెంటనే ఇతడికి గనక దైత్య పద్ధతిలో చదువు నేర్పకపోతే మన తండ్రి శుక్రాచార్యుల కోపానికి గురి కావాల్సి వస్తుంది. అయితే మనం వెంటనే ఇతన్ని వశం చేసుకునేందుకు ఉపాయం యోచించాలి. ఏం ఉపాయం చేయాలంటావు? తండ్రి గారిని మనం అడగలేము కదా. ఆయన తన మంత్రసిద్ధికి అజ్ఞాతవాసం వెళ్ళారాయే. అయితే ఏమైంది, ఆయన ఎక్కడున్నా సరే మనం వెతికి చూద్దాం. మరి పద పద, నీ మాటలు వింటుంటే మనసుకు ఆనందం కలుగుతోంది ప్రహ్లాద. అవును, ఎంతో బాగుంది. అవునన్నయ్య, మాకు ఇలాంటి మంచి మాటలే వినిపించు. కేవలం మంచి మాటలు వినడం వల్ల ఏవి అవ్వదు, వాటిని విన్నాక చక్కగా ఆచరించాలి కూడాను. అదెలా సాధ్యం అంటావు? మాకది కష్టం అనిపిస్తోంది. ప్రభుభక్తి వల్ల అంతా సులువైపోతుంది. ప్రభుభక్త? అవునన్నయ్య అంధక, ఈ జగత్తులో నారాయణ నామం, ఆ నారాయణ భక్తిని మించి మరేవి శ్రేష్టమైనవి లేవు. మరి దైత్యులేమో స్వర్గ సింహాసనమే శ్రేష్టమైనదంటారే, దాన్ని పొందటంతో సుఖాలు సదుపాయాలు సంపదలు పొందగలమటగా. సుఖాల్ని సదుపాయాల్ని ఉత్త సంపదను పొందడం అనేది జీవితానికి పరమమైన లేక అంతిమ లక్ష్యం కాదు. అందువలనే దైత్యగణాలు వాటికై అర్రులు చేస్తారు. ఏవైనా అత్యాచారాలు హింసల వల్ల పొందినటువంటి వైభవము ఈ సంపదలు ఎక్కువ కాలం పాటు నిలిచేవి కావు. కానీ విష్ణు భక్తి ఆయన కృప వల్ల సుఖ సంపదలు సహజంగా ప్రాప్తించగలవు. అవి శాశ్వతమై ఉంటాయి కూడా. ప్రహ్లాదుడు సరళంగా చక్కని విషయాలు చెప్తున్నాడు కదా. అవును, మనం ఇతడి మాటలు విని నేర్చుకోవాలి. మరి అందామా? ఓం ఓం హరి హరి, ఓం హరి హరి. ఓరి ఇంద్ర, నీవు నేను చెప్పిన దానికి ఒప్పుకోవలసిందే. నీవు గనక మాకు దాసుడివే అయితే దాసుడిగా నీ కర్తవ్యాన్ని పాటించు. ఏ బాధ కలుగుతోంది కదూ నీ మనసులో, ఏమాలోచిస్తున్నావు? అదేగా, నీవు మునుపు కూర్చున్నటువంటి సింహాసనం నేడు మేమదే సింహాసనంపై కూర్చున్నావు. నీవేమో మా ఎదుట చేతులు కట్టుకు నిలబడ్డావు. ఈర్ష్య కలుగుతోందా ఈ సింహాసనంపై మమ్మల్ని చూస్తుంటే? ఇక ఈ ఈర్ష్యను పోగొట్టేందుకు ఒక్కటే ఉపాయం, ఏమంటే మదిరపానం. మదిర తాగడం వల్ల మనసులోని ఈర్ష్యనంతా నీవు మరచిపోగలవు ఇంద్ర. స్వర్గంలో నేటి నుంచి మదిరపానం నీవు కాదు, మేం చేస్తాం. మేము తాగడానికి మదిరను సమర్పించే పని కానీ ఇంద్ర, నీవు మాకు దాసుడివి సుమా, దాసుడివి. మాకు నీవు సేవలు చేయక తప్పదు. మాకు మదిరాపానం చేయించు. సైనికులారా, ఇంద్రుని చేతికి మదిరా పాత్రను ఇవ్వండి. తీసుకో. మహాబలికి జయము. జయము మహాబలి. మహాబలి, ఈ దుష్ట దేవతలు భూమిపై ఉన్న ఋషులందరితో ఆ విష్ణు భక్తులతో చేయి కలిపి మన దైత్యులకు విరుద్ధంగా కుట్రలు పన్నటం ప్రారంభించారు దైత్యరాజా. ఈ ఋషులు యజ్ఞ సామగ్రిని నిశ్శబ్దంగా దేవతలకు అర్పించి వారికి బలాన్ని ఇస్తున్నారు. అదే కాక విష్ణువును పూజించి అతన్ని ప్రసన్నుని చేయ ప్రయత్నిస్తున్నారు. అప్పుడు అతడు ఆ విష్ణువు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వెయ్యాలని.